అమ్మా నమస్తే నమస్తే అమ్మా అమ్మా చాలామంది మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం కొంతమంది ప్రతిరోజు అనునిత్యం పూజలో విష్ణు శాస్త్రనామాలని లలిత శాస్త్రనామాలని తర్వాత వారికి తోచినది ఏదో ఒక మంత్రాన్ని చదువుకోవటం ఒక అలవాటు ఈరోజు మనం లలిత శాస్త్రనామం గురించి ఒకసారి మాట్లాడుకుందామమ్మా ఇది చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఎవరైనా చదవచ్చా ఏ విధంగా చదవాలి మరీ ముఖ్యంగా మీరు అడిగినటువంటిది చాలా లోతైన విషయం అడిగారు లోతే కాదు విస్తారం కూడా ఎందుకంటే ఒక నాలుగు ఐదు దశాబ్దాల క్రితం దాకా అంటే నలభై యాభై ఏళ్ళ క్రితం దాకా లలిత సహస్రనామం చదివేవాళ్ళు కాదు చాలామంది చాలామంది చదివేవాళ్ళు కాదు అని చెప్తున్నారు చాలా కొద్దిమందే చదివేవాళ్ళు పైగా ఎవరైనా ఔత్సాహికులు మాలాంటి వాళ్ళు అప్పుడు చిన్నవాళ్ళం కదా అడిగితే వద్దు అది అలా ఎట్లా పడితే అట్లా చదవకూడదు అని చెప్పారు ఏదైనా సరే వద్దు అంటే దాని మీద యువతరానికి కుతూహలం ఎక్కువ ఉంటుంది దాంతో కసిగా చదవడం మొదలుపెట్టారు ఈ చదవడం మొదలుపెట్టి ఎందుకు చదవకూడదు అని ప్రశ్నలు కూడా వేశారు వద్దు అని చెప్పిన వాళ్ళకి ఎందుకు చదవకూడదు అని చెప్పడం తెలియలే వద్దని చెప్పారు కానీ తెలియదు అందువల్ల వీళ్ళు నేర్చుకోవడం చదవడం మొదలైంది ఇప్పుడు లలితా సహస్రనామం చదవడం అసలు నిజంగా అదా దాని పేరు లలిత సాహస్రం దాని పేరు లలిత రహస్య నామ సాహస్రం లలితకి ఉన్నటువంటి రహస్యమైన వెయ్యి నామాల యొక్క సముదాయము అని పేరు దానికి రహస్యం ఉంది అందులో రహస్యం అంటే దాచేశారండి అందువల్ల అందరూ చదవద్దన్నారు నీ మిడిమిడి జ్ఞానంతో సమాధానం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అది రహస్యం అంటే దాచిపెట్టిందని కాదండి నేను ఎదురుగా చెప్పినా మీకు అర్థం కాదు ఈ రహస్యం అంటే కోడ్ అన్నాం కదా కోడెడ్ అని ఆ డీ కోట్ చేస్తే దాంట్లో అర్థం తెలుస్తుంది అది ఆ డీకోడ్ చేసి ఇంత జాగ్రత్తగా తయారు చేసింది చాలా పకడ్బందీగా అక్షరం కానీ ధ్వని కానీ దీర్ఘంగాని గాని ఒత్తు కానీ మధ్యలో ఉండేటటువంటి ఖాళీ కానీ వీటన్నింటిలో ఏ చిన్న తేడా వచ్చినా దాంట్లో ఉన్న అర్థం మారిపోతుంది అందువల్ల ఎవరు పడితే వాళ్ళు దీన్ని చదవకండి ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పింటే ఐ రిపీట్ ఎవరైనా తెలిసిన వాళ్ళ చేత చెప్పించుకుని తప్పులు లేకుండా స్పష్టంగా ఉచ్చరించండి అని చెప్పడం కోసం ఇంత చెప్పడం అన్నది వాళ్ళకి ఐడియా లేక ఇప్పుడు వద్దులే ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు అని చెప్పారు ఎవరైతే అమ్మవారి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో ఎవరైతే స్పష్టంగా ఉచ్చరించగలరో వాళ్ళందరూ నామ సహస్రం చదవచ్చు ఇది చాలా శక్తివంతమైంది గనక ఇది చదివేటప్పుడు వచ్చేటటువంటి శక్తి తట్టుకోగలిగినటువంటి స్థితి ఉండాలి ముందు బాగా వేడిగా ఉన్నటువంటి టీ మరుగుతున్నది పేపర్ గ్లాసులో ఒకసారి పోస్తే పర్వాలేదు కానీ ఒకసారి తాగాక రెండోసారి కూడా అందులో వేడి టీ పోయండి ఏమవుతుందా గ్లాసు పాత్ర దీన్ని తట్టుకోగలిగిన శారీరక మానసిక స్థితి ఉండేటట్టుగా తయారవ్వాలి దానికి కావలసింది బాహ్య అంతర శుచి కావాలి బాహ్య శుచి అంటే వాతావరణం శుభ్రంగా ఉంచుకోవడం తన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వీలైనంత వరకు మనస్సులో దురాలోచనలు లేకుండా ఉండడం ఈ మూడు లక్షణాలు ఈ మూడు రకాలైన శౌచాలు ఉండి అమ్మ మీద గనక పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ఆర్తి ఉంటే లలితా రహస్యనామ సహస్రాన్ని చదవచ్చు ఇది ప్రతిదీ కూడా ఒక్కొక్క నామానికి కనీసం ఐదు స్థాయిలు అర్థం ఉంది ఐదు స్థాయిలు ఒకటి కాదు ఒకటి పదానికి ఉండే నిఘంటువులో ఉండే అర్థం నిఘంటువులో ఉన్న దానికి అంతరార్థం ఆ దాన్ని ఆలోచించటం వల్ల ఒక వ్యక్తిలో కలిగే మేలు కలిగేటటువంటి అర్థం అది కుటుంబ పరంగా ఎలా అన్వయం అవుతుందనే అర్థం అది సమాజ పరంగా ఎలా సమన్వయం చేయాలనే అర్థం అది పర్యావరణం అంతరిక్షం వీటికి సంబంధించిన అర్థం ఇవి కాక కొన్ని కొన్ని నామాలు ప్రత్యేకంగా ఒక ఆధునిక విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విశేషాలు చెప్పే ఉన్నాయి ఒక నామాలు కొన్ని తీసుకుంటే అవి ప్రత్యేకం ఒక సైన్స్ ఇప్పుడున్న సైన్స్ దీనికి సంబంధించిన విశేషాలన్నీ ఉన్నాయి మరి ఇంత బాగా ఉండాలి అంటే సైన్స్లో ఉన్న డెఫినేషన్ ఎలాంటిదో ఈ నామాలు అట్లాంటివి ఒక్క అక్షరం అటు ఇటు పొన్నుపోవడానికి లేదు తప్పు చదివితే ఇట్లాంటప్పుడు తప్పు చదివితే ఏమవుతుందండి ఇంత జాగ్రత్తగా ఉండాల్సింది ఒక పరమ భయంకరమైన దోషం నేను చెప్తాను పరమ దారుణమైన భయంకరమైన పాపభూయిష్టమైన దోషం ఒకటి అమ్మవారిని దుష్ట దూరా ఇంతవరకు బాగుంది దురాచార శమని అని కలిపి చదవాలి కలిపి చదవకుండా బాగుంది నేను నాలుగు అక్షరాల కల్లా మనం బ్రేక్ చేద్దాం లయ బాగుంటుందని దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత అని చదువుతారు అమ్మవారు దురాచార తప్పు కాదు ఆవిని కాదు దురాచార శమనీ అని కలిపి చదవాలి కానీ దురాచార శమీ అని చదవకూడదు కదా దురాచారం మనము చేస్తున్నాం అందువల్ల ఇటువంటి దోషాలు లేకుండా ఉండడానికి పద లక్ష్యార్థ అనే చోట చితిస్తత్పద అనేది ఎంత జాగ్రత్తగా ఉచ్చరిస్తే సరిపోతుందో ఆలోచించండి ఈ ఒక్కటి నేర్పడానికి నాకు ఐదేసి రోజులు ఆరేసి రోజులు పట్టింది తప్పులు లేకుండా చితిస్తత్పద లక్ష్యార్థ అన్నది నేర్పడం అంటే ఒక్కొక్కళ్ళని దగ్గర కూర్చోబెట్టుకు నేర్పితే ఆ విధంగా తప్పులు లేకుండా గనక చదవగలిగినట్టయితే అసలు దానిని మించినటువంటి స్తోత్రం మరొకట్లేదు మనకున్న అన్ని అష్టోత్తరాలు సహస్రనామాలు ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నవే ఈ పురాణాలన్నీ కూడా మనకు అందించినటువంటి వాడు వ్యాస మహర్షి అన్నింటినీ సహస్రనామాలని దీన్నొక్కదాన్నే రహస్యనామ సహస్రమని ఎందుకన్నాడు అంత జాగ్రత్తగా అంత జాగ్రత్తగా ఇందులో సృష్టి రహస్యాలన్నీ ఉన్నాయి అన్ను మొత్తం శాస్త్ర విజ్ఞానం అంతా విడించబడి ఉంది నూట ఎనభై రెండున్నర శ్లోకాల్లో ఉండే నూట ఎనభై మూడు రాయలేడా ఎందుకు అక్కడికి ఆపాడు ఇలా ప్రతి అంశంలోనూ కూడా గొప్ప శాస్త్రీయత ఉంది అందువల్ల దీనిని ఎవరి దగ్గరన్నా నేర్చుకుని తప్పులు లేకుండా చదవాలి ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను చాలామంది కోపం రావచ్చు చూ చూసే చూడబోయేటటువంటి వారికి వారందరికీ కోపం వచ్చినంత మాత్రాన నేను చెప్పదలుచుకున్నది మానను కనీసం ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది లలితారహస్యనామ సాహస్రం చూసి చదివితే అ ప్రతి అక్షరం ఉచ్చరిస్తే ఇరవై ఐదు నిమిషాలు కానీ గంటకి మేము నాలుగు సార్లు పారాయణ చేస్తామండి రోజుకి ఇరవై సార్లు పారాయణ చేస్తామండి అని అంత అర్జెంటుగా అంత పరుగులు పెడుతూ కొంపలు మునిగిపోయేటట్టు చేయాల్సిన పనుందా ఏ నామో తెలియదు కదా శ్రీ శ్రీమత్ శ్రీమద్మహాస్ చదువు సంబూతా దేవ కార్య సంచం విద్యుత్మాన సహస్రా వాసం ఎందుకండి చదివి ఎంత చదవకపోతే ఎంత పది నిమిషాల్లో కూడా చదవచ్చు ఇట్లా చదివితే అవసరం లేదు కదా శ్రీమాత్రేన మహా అని నమస్కారం చేసుకున్నా చాలు మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా శ్రీ మాత్రేన మహా అన్నప్పుడు ప్రతి అక్షరం నోటితో ఉచ్చరిస్తూ నా చెవులతో వింటూ నేను అమ్మని గురించి మనసులో తలుచుకుంటే దానికి ఉండేటటువంటి శక్తి రోజుకి పాతిక సార్లు హడావిడి హడావిడిగా పారాయణం చేసిన దానికన్నా ఉండదు పారాయణము అంటేనే పారాయణము ఈ నామం ఏదైతే ఉందో దాన్ని దాటి ఆ అర్థం దాకా మనం వెళ్ళగలగడమే పారాయణం అది లేకుండా అసలు పాదాన్నే మనం ఉచ్చరించకపోతే ఎట్లా ఇవన్నీ చెప్పలేక ఇప్పుడు వద్దులేండి ఇప్పుడు ఏం నేర్చుకుంటారు తర్వాత అని పెద్దవాళ్ళు చెప్పారు ఈ నియమాలు పాటించగలిగినట్టయితే శారీరక మానసికమైనటువంటి శౌచాలు ఉతికిన బట్ట కట్టుకోండి ఏం పెద్ద మెడెక్కర్లా ఉతికారేసిన బట్ట కట్టుకోండి విప్పిన బట్ట అవసరం లేదు మన ఎక్కడ కూర్చొని చదువుతున్నారో అక్కడ శుచిగా ఉండండి సోఫాల్లో కూర్చుని ఎక్కడ పడితే ఎక్కడ బస్సుల్లోనూ చూస్తున్నాను ఈ మధ్య బస్సులో పెడుతూ కూడా పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో తెలియదు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు వీళ్ళ పుస్తకం తీసి లలితా సహసనామ పారాయణ చేసేస్తూ ఉంటారు అవునమ్మా పైగా పైకి చదువుతారు అయితే అయితే నేను నాకు ఉచ్చారణ ఇబ్బంది అండి నా నూ నా నూరు సరిగ్గా లేదు పళ్ళల్లో తేడా ఉంది నాలుక మందం ఉంది ఏదో అందరికీ అన్ని సౌకర్యాలు ఉండవు కదా మరి ఎట్లా నాకు చదవాలనుంది అమ్మ వారి గురించి పైకి చదవకు పైకి చదవద్దు నువ్వు ఉచ్చరించలేకపోతే పైకి చదవకు చక్కగా ఎదురుగా పుస్తకం పెట్టుకో పుస్తకం పెట్టుకుని పెన్సిల్ లెడ్ లేకుండా కొస లేకుండా అంటే గీత పడకుండా ఉండేటట్టు పాయింట్ ఉండేట్టుగా పెట్టుకుని లేదా అయిపోయినటువంటి రీఫిల్ పెట్టిన బాల్ పెన్ పెట్టుకుని ప్రతి అక్షరం దగ్గర దాన్ని అలా ఆనించుకుంటూ అచ్చు తప్పు లేకుండా ఉన్న ప్రతి తెచ్చుకుని ప్రత్యక్షర దగ్గర ఆనించుకుంటూ ముందుకు చదువుకుంటూ వెళ్ళు పైకి చదవకపోతే నష్టం ఏమిటి నువ్వు లోపల చదువుకోవచ్చు కదా ఎప్పుడైతే పైకి ఉచ్చరించావో ధ్వని తరంగాలలో తేడా ఉంటే వాతావరణంలో తేడా వస్తుంది ఎందుకు చదువుతున్నావు శక్తి ఉందని కదా చదువుతున్నావు సరిగ్గా ఉచ్చరిస్తే వాతావరణంలో శక్తి పెరుగుతోంది అని కదా నమ్మావు నీకు నమ్మకం ఆ నమ్మకం ఉంటే కదా చదవాలనుకుంటున్నావు మరి ఉచ్చారణ సరిగ్గా లేకపోతే ప్రతికూలమైన ఫలితం వస్తుందని కూడా అర్థం చేసుకోవాలి కదా ఈ సందర్భంలో అందువల్ల పైకి చదవకుండా నోట్లో చదువుకుంటూ పెదమ దాటకుండా ప్రతి అక్షరం మిస్ కాకుండా చదువుకోవచ్చు ఇలాంటి మార్గాలు ఉన్నాయమ్మా ఇవన్నీ వినే ఓపిక కానీ లేదు చెప్తుంటే నువ్వెవరు చెప్పడానికి అంటారు అందుకని ఏకంగా అందరూ చదవకూడదండి అని ఒక మాట అనేసారు ఒక్క నామం తీసుకుని ఒక్క నామం చెప్తున్నా ఒక్క నామం తీసుకుని దానిని తప్పులు లేకుండా గనక జపించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది లలిత రహస్య నామ సహస్రం ఇందులో ఈ ఫలితం లేదు అని చెప్పడానికి వీల్లేదు ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగినటువంటి కల్పవల్లి లాంటిది మీరు ఇంకొక సంగతి గమనించండి ఎవరింట్లో అయితే ఈ శ్రీ విద్య ఉపాసన ఉందో ఎవరింట్లో అయితే నామ సహస్ర పారాయణ జాగ్రత్తగా చేస్తారో వాళ్ళ ఇంట్లో అందరూ అందంగా ఉంటారు మీరు గమనించండి అమ్మవారు శ్రీమాత అన్న పదానికే మెజర్ చేసేదని అర్థం కొలతలు బ్రహ్మాండమైన కొలతల్లో ఉంటారు తల్లి తండ్రి అనాకారులు నల్లగానే ఉంటారు పిల్లలు మాత్రం చాలా అద్భుతమైన సౌందర్యంతో ఉన్నటువంటి కుటుంబాలు మీకు కనపడతాయి సందేహం ఏమీ లేదు అక్కడి నుంచి మొదలు పెడితే తీరని కోరిక అన్నది లేదు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో చేస్తే చేస్తే అమ్మ జయ నన్ను అడిగింది అమ్మ మీరు ఎన్నిసార్లు చదువుతారు లలిత అంటే నేను నాలుగు సార్లు చదువుతాను అని గొప్పలు చెప్పుకున్నా లేదా నువ్వు వచ్చేటప్పటికి నేను నాలుగు సార్లు చదువుతున్నట్టు నటించిన ఆ స్పీడు నీ దగ్గర నేను పోజు కొట్టిన ఎవర ఇలాంటివన్నీ చేస్తే మాత్రం అంతే ఉంటుంది ఫలితం యద్భావం తద్భవ తద్భవతి అందువల్ల అద్భుతమైనటువంటిదమ్మా చాలామందికి నా మీద కోపమే ఉంటుంది నేను ఈ మాటలు చెప్తానని తప్పులు లేకుండా చదవమంటా అని ఇలాంటి ఉదాహరణలు కొన్ని నేను చెప్పాను మీరు పారాయణ చేస్తున్నారమ్మా ఇంతమంది కలిసి చేస్తున్నారు అమ్మవారిని జాగ్రత్తగా పొగడండి ఆవిడ్ని తప్పు మాట అనొద్దు నిందించొద్దు ఇటువంటి దోషాలు ఉన్నాయి అని చెప్పినందుకు లలితా సహస్రనామ పారాయణ వాళ్ళు ఇదంతా కూడా లలితాపారాయణ గ్రూప్ అంటారండి వాళ్ళు పెట్టుకుంది ఈ లలితా పారాయణ గ్రూపుల్లో వాళ్ళకి నేనంటే కోపమే దానివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు స్వస్తి నమస్తే అమ్మ